అరే బాబాయ్, ఆ ఇయర్ ఫోన్స్ ఇటు పత్రా, అసలుకి యానిమే పిక్చర్ వీడియో చూస్తున్నావు. ఈ కానీ ఇయర్ ఫోన్స్ లేకుండా విన్నావు అనుకో, ఇంట్లో వాళ్ళకి అత్తాబుత్త వైద్య పడేసి పిచ్చేమో టేచ్చాలి అంటారు. వెంటనే బతకరారీ బాబా. ఈరోజు మనం మాట్లాడబోయే యానిమే డెవిల్స్ లైన్. ఇది స్ట్రిక్ట్లీ 18+, స్ట్రిక్ట్లీ 18+. మచ్చా ఇలా యాక్షన్, డ్రామా, హారర్, సూపర్ న్యాచురల్, రొమాన్స్ జోనర్ యానిమే మచ్చా. అసలు బాగుండేది యానిమే మొత్తం, చాలా ఎక్సైటింగ్ ఉండేది మచ్చా. స్టోరీ లైన్ ఫాస్ట్గా ఉండింది, ఎక్కడా బోర్ అనిపించదు. మధ్య మధ్యలో లైట్గా ల్యాగ్ అనిపించింది, కానీ బోర్ అయితే ఎక్కడికి వదలేను మచ్చా. ఫైట్ సీన్సా పర్లేదు, బాగుండింది. కామెడీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయబాక. రొమాన్సా బో, రొమాన్స్ వైలెన్సే అయ్యా. దీన్ని 18+ చేసింది, అది అర్థం చేసుకో. రొమాన్స్ అలా ఉండింది. కొన్ని ఫిలాసఫీ పర్లేదు, బాగానే అనిపించాయి. అసలు ప్రిడిక్టబుల్గా అనిపించాడు మచ్చా యానిమే. ఎక్కడ కూడా ట్విస్ట్ సస్పెన్స్ అబ్బో తిప్పుతూనే ఉంటాడు. బాగుండిద్ది ఈ యానిమే, చాలా బాగుండింది మచ్చా. మొత్తం బాగుండేది, కానీ లాస్ట్ ఎపిసోడ్కి వెళ్ళేసరికి పార్ చేశాడు మచ్చా. ఒకవేళ ఇంకొన్ని ఎపిసోడ్స్ యాడ్ చేస్తుంటే చాలా బాగుండేది మచ్చా యానిమే. ఒక కంప్లీట్ ఫినిషింగ్ ఇలా, అది ఓకే, ఒక గుడ్ ఫినిషింగ్ ఇచ్చాడు, కానీ అనుకుంటే ఎక్సలెంట్ ఫినిషింగ్ ఇచ్చేవాడు. మరి ఎందుకో మరి ఇవ్వలేదు, కానీ దీనికి ఎక్సలెంట్ ఫినిషింగ్ వచ్చుంటే ఇట్ వుడ్ బి ఆసమ్ యానిమే మచ్చా. బాగుండిద్ది స్టోరీ లైన్, బాగుండేది, క్రియేటివ్గానే ఉండేది కొంచెం. మరి నా కంక్లూజ్ ఏంటంటే మచ్చా, ఈ యానిమే ఒక వారం రోజులు సెలవు ఉన్నప్పుడు చూడు. 12 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక రోజులో చూసేస్తావు, కానీ దీనికోసం సండే వర్త్ కాదు. అందుకని ఒక వారం రోజులు సెలవులు ఉన్నప్పుడు చిన్నది చూడు యానిమే. బాగుండిద్ది, బట్ 18+. అదే మరి ఉంటా.